నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. అందరూ చూస్తూ ఉన్నారు మన భీమవరంలో ఏం జరిగింది ఏంటి అనేది. 1 మినిట్. వైసీపీ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు అందరు చూస్తూ ఉన్నారు. అవి ఎంత దారుణంగా ఉన్నాయి, ఆ వాళ్ళు చేసే అరాచకాలు అన్నది ఒకసారి చూద్దాం. వీడియో కూడా వచ్చింది, మనం ఒకసారి వీడియో చూసినాక విల్ డిస్కస్ అండి. ఒకసారి వీడియో చూడండి. చూడండి, బట్టలు ఇప్పి ఎలా కొట్టారు. వాళ్ళ ఇంజూరీకి అందరు వచ్చేసారు. నడిచండి. వైసీపీ అరాచకం మచ్చిపూర్లో దారుణంగా ఉంది. చూడండి, భయపడతా వీడియో తీశాడు సార్. అని ఎవరో కానీ సోదరుడు భయపడతా వీడియో తీసిన సందర్భం ఉన్న ఆత్మను ఆయన చంపుకుంటున్నాడు. ఎందుకంటే రైట్, సారీ, మీ మెసేజ్లన్నీ ఇప్పుడు చదవను కానీ మ్యాటర్లోకి వెళ్దాం. మనం జరిగిన ఇష్యూ మీద మాట్లాడదాం. జరిగిన ఇష్యూ మీద మాట్లాడుకుందామండి మనం. కళ్ళు నెత్తికెక్కే వాళ్ళకి మాట్లాడతాం. ఆయన భీమవరం ఎమ్మెల్యే గారు, గ్రంథి శ్రీనివాస్ గారు, రైట్. ఆయన రీసెంట్గా కూడా, కొద్ది రోజుల క్రితం కూడా ఆయన మాట్లాడుతూ చాలా పాజిటివ్గా, పవన్ కళ్యాణ్ గారు మాతో కలిసి వస్తే కొన్ని విషయాల్లో పోరాటం చేయొచ్చు అన్న విషయాల మీద మాట్లాడిన వ్యక్తి ఈ రోజున పంచాయతీ ఎలక్షన్స్లో ఎంత ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నీతిగా నిజాయితీగా పోటీ చేసి, పెద్ద నాయకులు ఎవరు రాకుండా వారికి వారే పోటీ చేసి, వారికి వారే తిరిగి కార్యకర్తలు అక్కడ లోకల్లో ఉన్నటువంటి జన సైనికులతో తిరిగి ఈ రోజున అక్కడ పంచాయతీలు గెలిచి, సర్పంచులుగా కావచ్చు, వార్డులు కానీ గెలిచి వారు సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే ఒక ఏమంటారు, జెలస్ ఫీలింగ్తో, తట్టుకోలేనే ఒక బాధతో వాళ్ళందరూ వచ్చి ఈ రోజున జన సైనికుల్ని కొట్టి గెలిచిన వారింటి మీద దాడులకు పాల్పడి మహిళలను చూడకుండా, దళితులను చూడకుండా, తోటి దళితులతో వాళ్ళ మీద పోరాటం, వాళ్ళ మీద దాడులు చేయిస్తూ ఉంటే చూస్తూ గాజులు దొడుక్కుంటా కూర్చునే వాళ్ళు జన సైనికులు అనుకుంటున్నారా? ఆయన లేస్తే నేను పవన్ కళ్యాణ్ మీద గెలిచాను, ఆయన వాడిన పదజాలం భాష విన్నారంటే ఎంత అసహ్యంగా మాట్లాడారంటే, పవన్ కళ్యాణ్ వస్తాడా, వాళ్ళ బాబు వస్తాడా చూద్దామన్నాడు. పవన్ కళ్యాణ్ వాళ్ళ బాబు అంటే జనరల్గా మనం, అరే మీ బాబు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ తండ్రి గారి గురించి మనం మాట్లాడతాం. వాళ్ళ తండ్రి గారు చనిపోయి ఉన్నాడు. అలాంటి వ్యక్తి గురించి పవన్ కళ్యాణ్ వస్తాడా, వాళ్ళ బాబు వస్తాడా అని చెప్పి మాట్లాడినటువంటి సంస్కారం లేని, అంటే మనం మాట్లాడితే అండి, వాళ్ళ నాయకుడు ఉన్నాడు, వాళ్ళ బాబు అని చెప్పి ఆయన మాట్లాడితే వాళ్ళకి ఎలా ఉంటుందండి, వాళ్ళకి ఎలా ఉంటుంది, నువ్వు వస్తావా నీ బాబు వస్తాడా అని. మనం వాళ్ళ నాయకుడి గురించి మాట్లాడితే చనిపోయిన వ్యక్తుల గురించి మనం మాట్లాడిన వాళ్ళం అవుతామా కాదా? కనీస సంస్కారం మర్యాద లేకుండా మాట్లాడినటువంటి ఆ గ్రంథి శ్రీనివాస్ ఎమ్మెల్యే లేస్తే కాలు రాగరాస్తారే, పవన్ కళ్యాణ్ మీద గెలిచానే, పవన్ కళ్యాణ్ మీద గెలిచా అని చెప్పుకునేటువంటి అలాంటి సంస్కారహీనుడు
200 మంది గోనాలు తీసుకురావడం లేదా 200 మంది కార్యకర్తల్ని వాళ్ళ పార్టీ కార్యకర్తలు తీసుకురావడం కోసం పక్క ఊరు నుంచి పిలిపించినటువంటి ఘనత అయింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు దీన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లాలి, గొడవ పెట్టుకోవాలనుకుంటే చిటికేస్తే 10,000 మంది నుంచి 100,000 మంది దాకా ఆయన నియోజకవర్గాన్ని చుట్టేస్తారు. అక్కడ అలాంటి స్థాయి ఉన్నా కూడా డీసెంట్గా పద్ధతిగా పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ ఉంటే వీళ్ళు కనీస సంస్కారం లేకుండా హీనంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వస్తాడా, వాళ్ళ బాబు వస్తారా, 200 మంది గూండాలతో గెలిచినటువంటి కార్యకర్తలు ఎవరైతే తిరిగారో జనసేన మీద కేవలం కుళ్ళుతో కుళ్ళు రాజకీయాలు చేసుకుంటూ ఎవరు రాకూడదు, మేము తప్ప ఎవరు ఉండకూడదన్న హీనమైన రాజకీయాలు చేసుకుంటూ ముందుకెళ్ళారు ఆయన. అసలు మనిషేనా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏమంటారు ఆయన, వాళ్ళ పేపర్లో ఏం రాశారు చూసారా అండి? వాళ్ళ పేపర్లో జన సైనికులు దాడంట, రెచ్చిపోయిన జన సైనికులు అంట. పద్ధతేనా అసలు, మీరు కడుపుకి అన్నమే తింటున్నారా? క్లియర్గా వీడియో చూశారు కదా, కడుపుకి అన్నమే తింటున్నారా? అంతమంది వచ్చి భయపెట్టి లోకల్లో అక్కడ దాడులు చేస్తూ ఉంటే రెచ్చిపోయిన జన సైనికుల ఎలా రాస్తారండి? ఎంతమంది జన సైనికులు మనం కామ్గా కూర్చుంటున్నాం, మనకి మనం వెళ్తున్నాం, ఒక రూపాయి ఎవడు ఖర్చు పెట్టట్లా పద్ధతిగా నిజాయితీగా ఒక నిజాయితీ పరుడైనటువంటి రాజకీయ నాయకుడు వస్తే ఆయనతో పాటు ట్రావెల్ చేసుకుంటూ మనం వెళ్తూ ఉన్నాం, డబ్బులు ఎవరు ఖర్చు పెట్టట్లా, వాళ్ళలాగా మద్యం పోయించట్లా, మందు బాటిల్ కొనిపెట్టి మందు తాగండి అని చెప్పి తాగిపించట్లా, నీతిగా నిజాయితీగా వెళ్తున్నాం. ఎవరు రాజకీయ నాయకులు కూడా రాలేదే, మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా, మాలాంటి వాళ్ళు కూడా ప్రచారానికి కూడా రాలేదే, ఎవరో కొంతమంది లోకంలో ఉన్న లీడర్లు తప్ప ఎవరు రాలేదు, ప్రచారం చేయలేదు, డబ్బులు ఎవరు గుమ్మరించలేదు, పాపం వాళ్ళకు వాళ్ళు నుంచున్నారు, నామినేషన్లు కూడా వేయలేని పరిస్థితులు వాళ్ళు ఉంటే వాళ్ళని ఈ రోజున ఎంత చిత్రహింసలకి గురి చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు? చేతగాని వాళ్ళు అనుకుంటున్నారా అండి? నిజంగా కళ్యాణ్ గారు ఒక్క మాట చెప్తే మేమందరం అక్కడ ఉండవా? ఏం చెప్తారు మీరు, ఏం చేస్తారు, ఎంతవరకు మీరు గొడవలకు దిగాలనుకుంటే మేము దిగుతాం, కత్తులు తెస్తాం, గొడ్డలు తెస్తాం, రండి చూసుకుందాం, మీ మగతనాలు ఏదో చూపించండి. వెళ్ళి ఎవరూ లేకుండా 200 మంది కలిసి గుంపుగా వెళ్ళి కొట్టేయటం అది మగతనం అనుకుంటుందా, అడిగితనం అంటారా? మగతనమా అది? చేతకన్నా కొడకల్లారా, ఇళ్ళ మీదకి వెళ్ళి మనుషులు కొడతారా? మీకు మగతనం ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే మేము 100 మంది వస్తున్నాం, మీరు రండి చూసుకుందాం అని చెప్పి చిట్టిగా చెప్పండి. అమ్మ కప్పు పుట్టినడైతే అట్లా చెప్తాడు, మీ చేతగాని దద్దమ్మ నా కొడుకులు ఏం చేస్తారా మీరు? జనాల మీదకి వెళ్ళి ఇళ్ళ మీదకి వెళ్ళి కొడతారా? లఫంగి నా కొడకెళ్ళారు, పద్ధతిగా మాట్లాడి మీరు పద్ధతికి వెళ్తున్నారా? గుణపాలు తీసుకొచ్చి పొడుస్తూ ఉన్నారు, ఎంతమంది చంపుతారా? అడిగిళ్ళారా? ఎవరు లేని దగ్గరికి వెళ్ళి, మనుషులు లేని దగ్గరికి వెళ్ళి 100 మంది కలిసి వెళ్ళి పొడి చేస్తాం, నరికేస్తాం అంటే కామ కూర్చుంటారా? చేతగాని ఎదవల్లారా? చేతగాని నా కొడకెళ్ళారా? మనుషులేనా మీరు? పశువులా? మీ అమ్మ మీకు అన్నమైనా పెట్టింది, పెంట పెట్టి పెంచిందా? కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా? మీరు ఏమంటారు తెలుసా? మిమ్మల్ని కాదు అనేది మీ తల్లిదండ్రులు అనాలా. 200 మందిని తీసుకుని వెళ్ళాడు చేతకని దద్దమ్మ చవట అనే పవన్ కళ్యాణ్ మీద గెలిచా, పవన్ కళ్యాణ్ దమ్ముంటే గెలువు మంచిదన్న మీద వెళ్ళు. చేతకని దద్దమ్మలాగా మాట్లాడతాం కాదు, గెలిచాడు ఎవ్వరు లేకుండా వెళ్ళి 200 మంది మీదకి వెళ్ళి 200 మంది తీసుకొచ్చి ఇళ్ళ మీదకి వెళ్ళి ఎందుకు దద్దమ్మ సన్నాసి, నువ్వు ఒక మనిషివేనా? మనిషి పడుకు పెట్టావా? దా ఛాలెంజ్ చేయి, మగతనం ఉంటే ఛాలెంజ్ చేయి, వెళ్దాం, ఎంతమంది వస్తారు చూద్దాం. మేము 200 మంది వస్తున్నాం, మీకు దమ్ముంటే తెచ్చుకోండి అని చెప్పండి, అప్పుడు చూద్దాం. అది టాలెంట్ అంటారు. చేతగాని దద్దమ్మల్లాగా, చేతగాని మనుషుల్లాగా బిహేవ్ చేయకండి. ఏం మగతనాలు మీ ఆడింగిళ్ళ? అరే మీలాగా పేపర్ ఉందా? ప్రతిదాన్ని మీకు సపోర్ట్గా మాట్లాడతాం, ఎదుటోళ్ళని తప్పు పట్టడం, మీరు తప్పు చేసిన ఎదుటోళ్ళని తప్పు పట్టడం, నేను ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు పట్టట్లేదండి. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఒకళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది, వాళ్ళు ఏం చెప్తే అది వింటా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవరి మాట వినట్లే డిపార్ట్మెంట్. అరే మా వాళ్ళు మా పని మేము చేసుకుంటున్నారు, రాజకీయంగా మిమ్మల్ని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు హింస పెట్టి బాధ పెడుతున్నప్పుడు మీరు ఎంత బాధపడ్డారు? మీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నప్పుడు, మీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నప్పుడు ఇది ప్రజాస్వామ్యంలో న్యాయమా, కరెక్టా చెప్పండి? మీరు దీన్ని ఖండించండి, ఖండిస్తున్నామని చెప్తారు, దాడులు సహించమేమంటారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, వస్తారు. మరి మీరు ఈ రోజున 151 మంది వస్తే చేతకని దద్దమ్మలాగా వెళ్ళి మా వాళ్ళ మీద దాడులకు వెళ్తారా? నిజంగా అమ్మకి అబ్బకి పుడితే చూసుకుందావా?
చెప్పండి ఎంతమంది వస్తాం మేము, మీరు రండి అని చెప్పండి. అరే ఇళ్ళ మీదకి వెళ్ళి కొట్టేదేంద్రా, చేతగానే ఎదవల్లారా, ఇళ్ళ మీదకి వెళ్ళకూడదు, గొడవ పెట్టుకుందాం. మాకెవ్వరు గొడవ పెట్టుకునే ఆలోచన లేదు, మాకెవ్వరికి లేదు. ఏదైనా కూడా రాజకీయంగా అందరూ ఉంటారు, మీ పార్టీ ఉంటుంది, మా పార్టీ ఉంటుంది, మీరు రండి మేము రండి, మీరు ప్రచారాలు చేసుకోండి మేము ప్రచారం, అలా కాదు, కూడదు, గొడవ పెట్టుకోవాలి, మిమ్మల్ని చంపాలని చూస్తా, ఎవరు ఊరుకునే వాళ్ళు లేరు. ఇళ్ళ మీదకి వెళ్తాం కాదు, మగతనాలు ఉంటే ఛాలెంజ్ చేయండి, మేము వస్తాం పలానా ఏరియాకి, మీరు రండి అని ఛాలెంజ్ చేయండి, అది మగతనం. అప్పుడు మీ అయ్య మిమ్మల్ని కరెక్ట్గా పెంచినట్టు. మా వాళ్ళు ఎవరు రారే అట్లా, మీకులాగా రారే, ఎవరైనా వచ్చారా ఇళ్ళ మీదకి వెళ్ళారా? అరే పద్ధతిగా ఉంటున్నాం, చదువు సంస్కారం కలిగిన వాళ్ళు మా దగ్గర ఉన్నారు. మా నాయకుడు ఒక నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారు, సినిమాలు చేసుకుంటున్నాడు. ఈ రోజున ఆయన చిటికేస్తే మీలాగా కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఆయన చిటికేస్తే ఆయన ఏం చేయాలో ఆయన తెలుసు, కానీ అలా చేయడే, డబ్బులు ఎవరిని వెనకనుంచి డబ్బులు పంపించినారు అడగడే, నిజాయితీగా సంపాదించుకుంటున్నాడు, సినిమాలు చేసుకుంటున్నాడు, ట్యాక్సులు కట్టి మరి సినిమాలు చేస్తున్నాడు. అరే ఎంత కష్టపడుతున్నారు ఆయన, ఒక పక్క సినిమాలు చేసుకుంటున్నారు, ఒక పక్క రాజకీయంగా మాట్లాడుతున్నారు, ఒక పక్క కార్యకర్తలను చూసుకుంటున్నారు. అరే ప్రతిపక్షంగా మీరు మనుషులేరా, మీకు మీలలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆయన ఏదో చెప్పేశాడని చెప్పి 200 మంది వచ్చేసి ఇళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేయడం కరెక్టా? అది పద్ధతేనా? ఆయన వచ్చి చెప్పేస్తే దాడులు చేయొచ్చా? మనిషిని మనిషిని కొట్టుకోవచ్చా? తప్పు జరిగితే వెళ్ళి కేసు పెట్టండి, మా వాళ్ళు ఏదైనా తప్పు చేశారా వెళ్ళి కేసు పెట్టండి. ఇలా ఇళ్ళ మీదకి వచ్చి దాడులు చేసేస్తే ఆ తప్పు అంటారు, అది నేరం అంటారు, తీవ్రమైన నేరం అది. మా ఊళ్ళు వచ్చి కొట్టారా మీరు దాడులు చేయటానికి? చెప్పండి, దాడులు చేయట్లా, మేము పద్ధతిగా ఉంటున్నాం, పద్ధతిగా వెళ్తున్నాం. మీకు ఇబ్బంది వచ్చినా కూడా మేము నుంచొని మాట్లాడే అంత సంస్కారం మాకుంది. మాకు పార్టీలతో సంబంధం లేదు, ఇక్కడ పార్టీ కార్యకర్తలతో సంబంధం లేదు. ఎంత తప్పలా, పార్టీ కార్యకర్తలతో మాకు సంబంధం లేదు అసలు. అక్కడ ఆడు ఏ పార్టీ అయినా సరే, ఆడు జనసేన పార్టీయా ఇంకో పార్టీయా మాకు అవసరం లేదు. ఎవరికైనా సరే జనసేన పార్టీ, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పేది, అది ఏ పార్టీ అయినా సరే ఇబ్బందులు ఉంటే మీరు వెళ్ళి మాట్లాడండి, వాడి తరపు నుంచోండి, వాడు మనకు ఓటేసాడా పక్క పార్టీకి ఓటేసాడా వద్దు, వాళ్ళ తరపు నుంచొని మాట్లాడాలి, మనం కులాలు మతాలు పార్టీలకు అతీతంగా పనిచేయండి అని చెప్పి మా నాయకుడు నిజంగా పర్సనల్ కలిసిన అదే చెప్తా ఉన్నాడు మాకు. ఇంత దారుణంగా మీరు మనుషులేనా? మనుషులుగా బతకండి. అరే మేము గొడవలు పెట్టుకుంటున్నావా, ఏదో బతకడానికి బిజినెస్లు చేసుకుంటానో, మా వాళ్ళు చదువుకోనో ఏదో చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎక్కువ తలదూర్చట్లేదు, రాజకీయంగా మాత్రమే వెళ్తున్నారు. ఏ రాజకీయ పార్టీ ఉండకూడదు, ఒకళ్ళే ఉన్నారంటే మిమ్మల్ని అదే రాజకీయ పార్టీ శాసిస్తుంది. మిమ్మల్ని ఎప్పుడు బానిసలాగా వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకుంటారు, వాళ్ళు నాయకుల్లా ఉంటారు, వాళ్ళు బానిసలా, మీరందరూ బానిసలు అయిపోతారు. అదే జనసేన పార్టీలో ఏం జరుగుతుంది చూసారా మీరంతా? జనసేన పార్టీలో ఏం జరుగుతుంది? ఒక్క రూపాయి లేనోడు సైకిల్ సైకిల్ షాపు చిన్న సైకిల్ మెకానిక్ వాడు వచ్చి సర్పంచ్ అయ్యాడు. ఈ రోజున పూలు అమ్ముకున్నవాడు వచ్చి సర్పంచ్ అయ్యాడు. నిజంగా అవ్వగలరా మీ పార్టీలో టికెట్లు ఇస్తారా సర్పంచులకి? పూలు అమ్ముకున్నవాడు సర్పంచ్ అయ్యాడండి, మీ పార్టీలో అవుతాయా అవి? జనసేన పార్టీలో ఏదైనా సాధ్యం అవుతుంది అది తెలుసుకోండి. మీకోసం పోరాటం చేస్తున్నారు ఆయన, మీకోసం పోరాటం చేస్తున్నారు. నాలాంటి వాళ్ళది ఏముంది చెప్పండి? అమెరికాలో ఉంటా, ఆస్ట్రేలియాలో ఉంటా, అది ఇంకో దగ్గరికి వెళ్తా, హ్యాపీగా ఉంటా, నాకేం ఉండదు. మీకోసం వచ్చి ఫైట్ చేస్తున్నాడు కళ్యాణ్ గారు, మీకోసం నుంచుంటున్నాడు. ఆయనకేం దిగులండి, సినిమాలు చేసుకుని హ్యాపీగా కాళ్ళ మీద కాలు వేసుకుని లగ్జరీగా ఏసీ రూమ్లో కూర్చొని హ్యాపీగా పడుకుంటారు. ఎంత సర్కిల్ ఉంటుంది ఆయనకి, ఆయన లవ్ చేసే వాళ్ళు ఎంతమంది. అరే మీకోసం వచ్చి మాట్లాడుతూ ఉంటే, ఏ రాజకీయ పార్టీ లేకుండా అణగదొక్కేద్దాం అంటే మీరే నాశనం అయిపోతారు. అది గుర్తుపెట్టుకోండి, రాజకీయ పార్టీలు ఉండాలి. మీకు కష్టం వచ్చినా, ఏ పార్టీ వాళ్ళ కష్టం వచ్చినా, ప్రజలు కష్టం వస్తే నిలబడేది రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీలు లేకపోతే ఏ పార్టీ అయినా కానీ, మీరు పార్టీ పెట్టినా కూడా రాజకీయ పార్టీలో లేకపోతే ప్రశ్నించేవాడు ఉండడు, ప్రశ్నించేవాడు లేకపోతే ప్రజాస్వామ్యం అనేది ఉండదు. వాడు ఏది చెప్తే అది నించోవటమే. ఏది చెప్ చూడండి రా, నీకు తెలియట్లా పెట్రోల్ రేట్లు ఎలా పెరిగినాయి, 100 రూపాయలు అవుతా ఉంది పెట్రోల్ రేటు. లేస్తే సెంట్రల్ చేతిలో ఉంది, అది కేంద్రం దగ్గర ఉంది, మా దగ్గర లేదు. కేంద్రాన్ని అడగండి అంటారు, ఎంత పర్సెంటేజ్ ఛార్జ్ చేస్తున్నారు తెలుసా మీకు? ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్లు తీసుకుంటున్నారు తెలుసా? స్టేట్కి ఎంత లాభం వస్తుంది తెలుసా? పెట్రోల్ రేటు సెంట్రల్లో పెంచితే ఇక్కడ స్టేట్కి ఎంత లాభం వస్తుంది తెలుసా? ఏమి లెక్కలు తెలియవు, ఏమి ఉండవు. ప్రతిది రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నారు, అక్కడ పెంచుతున్నారు, ఇక్కడ ఇస్తున్నారు. మేము క్వశ్చన్ చేస్తే మా మీద దాడులకు వస్తారు, మేము రాజకీయంగా పోటీ చేయడానికి వస్తే దాడులకు వస్తారు. పద్ధతిగా బతకండి,
పద్ధతిగా ఉండండి, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఏం చేస్తున్నారు మీరు? మీకోసం ఆయన వచ్చి, మాలాంటి వాళ్ళు కూడా వచ్చి ఆయన వెనకాల నుంచోని, ఆయన ఒక మంచి మనిషి పవన్ కళ్యాణ్ గారు, రోడ్లు వేసారా ఆంధ్రప్రదేశ్లో? ఎక్కడన్నా మంచి రోడ్లు ఉన్నాయా అండి? మీరు చెప్పండి. అడగకూడదా రోడ్లు వేయద్దు అని? అడగకూడదా రోడ్లు వేయలేదు నేను అడిగితే, చంద్రబాబు నాయుడు టైంలో నువ్వేం చేస్తున్నావు, నువ్వేం బీకుతా ఉన్నావు, ఈ ఇలాంటి పదజాలం వాడేది? ఆ టైంలో ఎందుకు అడగలేదు, ఈ టైంలో ఎందుకు అడగలేదు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో వస్తారు రాజకీయాల్లోకి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో ఫుల్ టైం యాక్టివ్గా ఉంటారు, ఆ టైంలో ప్రశ్నిస్తూ ఉంటారు. నువ్వు చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి ఎందుకు అడగలేదు, 18 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి ఎందుకు అడగలేదు, కాలేజీ రోజుల్లో ఎందుకు అడగలేదు, ఇలాంటి లపంగి మాటలు మాట్లాడితే మీ బతుకులు ఎప్పుడు కూడా కాళ్ళ కింద చెప్పుల్లాగా నలిగిపోతానే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మీరు కాళ్ళ కింద చెప్పులు కాదు, మేము కూడా రాజకీయ నాయకులుగా ఎదుగుతాం, మేము కూడా మంచి పొజిషన్లో ఉంటాం. ఉండాలి అనుకుంటే ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని ముందుకు తీసుకురండి. మీరు చూసారా మొన్న మా పార్టీ నాదెండ్ల మనోహర్ గారు ఇంటర్వ్యూలో కావచ్చు, ఎక్కడైనా సరే మీరు దాడులు చేసిన ఎన్నో సందర్భాలు ఉంటే ఆయన వెళ్ళి మాట్లాడే భాష కూడా ఎంత చక్కగా, ఎవరిని కూడా విమర్శ మాత్రమే చేస్తూ, ఎలాంటి బూతు మాటలు లేకుండా, ఎలాంటి కుసంస్కారమైనటువంటి మాటలు లేకుండా, సంస్కారహీనంగా లేకుండా ఎంత చక్కగా మాట్లాడారు, ఎంత చక్కగా విమర్శిస్తున్నారు. చూసారా ఎవరినన్నా మీరు మాట్లాడే పదజాలం పెట్టి మాట్లాడుతూ ఉన్నారా? ఈరోజు మా కోపం వస్తుందంటే చూడండి, షట్లు ఇప్పి ఇళ్ళ మీదకి వెళ్ళి గుణపాలు పెట్టి కొట్టడాలు ఏంటండి? మనుషులా, మనం మనుషులమేగా, పశువులం కాదుగా, కుక్కలు కాదుగా పుట్టింది, అమ్మలకే అబ్బలకేగా ఇళ్ళ మీదకి వెళ్ళి చేతగానోళ్ళలాగా, చేతగాని చౌటల్లాగా ఇళ్ళ మీదకి వెళ్ళి కొట్టద్దు, కొట్టడాలు చేయొద్దు, అసలు గొడవలు వద్దు. మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం. లేదు కాదు కూడదు, మేము యదవలో, మేము సన్నాసులో, మేము దరిద్రులో ఇలాగే ఇళ్ళ మీదకి వస్తామంటే చూస్తా ఊరుకునే వాళ్ళం కాదు. మా టాలెంట్ మాకు తెలుసు, తోలు తీసే టాలెంట్ మాకు తెలుసు, ఎప్పుడు ఎక్కడ మిమ్మల్ని ఒంగోబెట్టాలో మాకు తెలుసు, మా నాయకుడికి అంతకంటే బాగా తెలుసు. ఏం వద్దు, మీరు ఏ ఇలా ఇళ్ళ మీదకి వెళ్ళటమే, ఏమంటారు లంగా పనులు చేయటమే తప్ప, ఛాలెంజ్ దమ్ము ధైర్యం ఉన్నాడు, నిజంగా ఒక అబ్బకి పుట్టినాడు ఇలాంటి చేయుడు. ఏం చేస్తారు తెలుసా, ఛాలెంజ్ విసురుతారు, మేము వస్తాం, దమ్ము ఉందా మీకు, మీరు రండి చూసుకుందాం అంటారు. దమ్ము ధైర్యం ఉన్నాడు అర్ధరాత్రి పూట ఎవ్వరు లేని సమయాల్లో ఆడవాళ్ళ మీదకి వెళ్ళే ఆడింగ్లే ఎదవల్లారా, మీ నాయకుడు ఒక నాయకుడా పిలిచాడంట, 200 మంది వచ్చారంట, పవన్ కళ్యాణ్ వస్తాడా, వాడి బాబు వస్తాడు, ఏంట్రా పదజాలం, డబ్బులు బ్యాంకుల నుంచి దొబ్బేసి 100 కోట్లు ఖర్చు పెట్టి, ఏం ఖర్చు పెట్టారా భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు, ఏంట్రా పదజాలం? మాకు జగన్మోహన్ రెడ్డి గారంటే కోపం లేదు, ఆయన తీసుకునే నిర్ణయాల మీద మాత్రమే మా అధినాయకుడు మాట్లాడతారు, మేము వాటి మీద ప్రశ్నిస్తూ ఉంటాం. మా నాయకుడు మాట్లాడేది మీరు తీసుకునే నిర్ణయాల మీద, మీరు పెంచే పెట్రోల్ రేట్ల మీద. సెంట్రల్ని అడుగుదాం, ఇక్కడ 100 రూపాయలకి 28 రూపాయలు ట్యాక్స్ చేస్తున్నారు, 70 రూపాయలు ఉన్నప్పుడు 16 రూపాయలు పెట్రోల్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ వసూలు చేస్తుంది, 100 రూపాయలు అయినప్పుడు 28 రూపాయలు వసూలు చేస్తున్నాడు. మరి తగ్గించమని స్టేట్లో కూడా అడగండి, ట్యాక్స్లు ఎందుకు సార్, ఈ టైంలో మనం బాధగా ఉన్నాం, తగ్గించండి సార్, ఒక పెట్రోల్ రేట్లు పెరిగితే అన్ని రేట్లు పెరిగిపోతాయి సార్, లారీలు సరుకులు తీసుకురావాలి, ఇంట్లో కావాల్సిన వంట సరుకులన్నీ లారీలోనే రావాలి సార్, గ్యాసులు కూడా ఇంటి దగ్గరికి రావాలి సార్, అన్ని ధరలు పెరిగిపోతాయి సార్, మనం తినడానికి ఫుడ్ ఉండదు సార్ అని జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. మేము అదే కదా ప్రశ్నిస్తున్నాం, ఆయన మాకు ముఖ్యమంత్రి, మీకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మేము కూడా ఆయన గౌరవిస్తాం తప్పకుండా మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అంతేగాని మీరు ప్రశ్నించొద్దు, మీరు నోరులు మూసుకోండి అంటే మీరు చెప్పేది మేము వినే స్థాయిలో లేము, మీలాగా దిగజారి మేము లేము, ఆడెవడో మందు పోపిస్తానో డబ్బులు ఇస్తానో వచ్చే కార్యకర్తలు కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక చిట్టుకి అట్లా ఏమానండి, మేమందరం అక్కడ ఉంటాం, ఈ ఉద్యోగాలు ఈ జాబులు ఆఫీసులు ఇవన్నీ ఇది మాకు, ఆయన మాటే మాకు భేదం. ఒక నిజాయితీ పరుడి కింద పనిచేస్తున్నాం, నిజాయితీ పరుడి కోసం మేము బతుకుతున్నాం, నిజాయితీ పరుడి కోసం చావటానికైనా సిద్ధం అని మేమందరం ఉన్నాం. అంతేగాని దొంగల కింద పనిచేయట్లా, బ్యాంకు దోపిడీలు చేసిన వాళ్ళ కింద మేము పనిచేయట్లా, చాలా పద్ధతిగా వెళ్తున్నాం, సంస్కారంగా ఉంటున్నాం, మిమ్మల్ని కూడా మేము గౌరవిస్తున్నాం.
అది గుర్తుపెట్టుకోండి. ప్రశ్నించొద్దంటే ఎలాగా, రోడ్లు సరిగ్గా లేవు, మంచి పనుల దగ్గర కళ్యాణ్ గారు పొగట్లేదా మిమ్మల్ని? మీరు మంచి చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మీరు చేసే ప్రతి మంచి పని కూడా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉండొచ్చు కాదు, లేదంటే మా లెటర్ హ్యాడ్ మీద మీకు వస్తుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయం చాలా అభినందనీయమని చెప్పి క్లియర్గా పంపిస్తా ఉన్నలా, అది చూడట్లేదా మీరు? అరే ప్రశ్నించొద్దా, రేట్లు ఆ రకంగా పెంచుతూ ఉంటే ప్రశ్నించొద్దా? నేను రాంగాల అధికారంలోకి మద్యపాన నిషేధం అన్నారు, ఈ రోజున ఎంత రేట్లు పెంచేశారు, ఎవరు అడిగారు మద్యపాన నిషేధం చేయమని? ఎంతమంది అడిగారు? మరి చేయాలి కదా, చేశారా? లేదు. దాని మీద ప్రశ్నిస్తే రకరకాల సమాధానాలు, తెలుగుదేశాన్ని మీరు ఎందుకు ప్రశ్నించలేదు, అదెందుకు చేయలేదు, ఇదెందుకు చేయలేదని అన్నీ లఫంగి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నాకు పవన్ కళ్యాణ్ గారి లాగా మాట్లాడేంత మంచి భాష, నాదెండ్ల మనోహర్ గారి లాగా మాట్లాడే మంచి భాష, మా పార్టీ జనరల్ సెక్రటరీలు మాట్లాడేంత మంచి భాష నాకు రాదు, కానీ కొంచెం నాట్ లాంగ్వేజ్ మాట్లాడతా. మీ అంత చండాలము ఉన్నైతే కాదు, వెళ్ళి ఇళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేయించే అంత నీచమైన మనుషులు అయితే మేము కాదు, అసలు మా జన సైనికుల్లో ఎవరూ కాదు, చేతగాని వాళ్ళం కాదు, గుర్తుపెట్టుకోండి. పద్ధతికి వెళ్ళండి, మీకోసం ప్రశ్నిస్తున్నాం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం ప్రశ్నిస్తున్నాం. మీ బిడ్డలు కూడా అమెరికాలో ఉండాలి, మీ బిడ్డలు కూడా ఆస్ట్రేలియా వెళ్ళాలి, మీ బిడ్డలు కూడా ఇండియాలో మంచి పొజిషన్కి వెళ్ళాలి, మీ బిడ్డలు కూడా రాజకీయాల్లో రాణించాలి. ఎప్పుడు కూడా కాళ్ళ కింద చెప్పులు అవుతాం, కాళ్ళ కింద చెప్పులు అవుతాం, కాళ్ళ కింద చెప్పులు అవుతాం అనుకుంటే ఎట్లా బా, కాళ్ళ కింద చెప్పుల్లాగా మిగిలిపోతారు. అసలు ఒక్కటే ఆలోచించండి, జనసేన పార్టీలో గెలిచిన వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఒక్కసారి చూడండి, సైకిల్ షాపులో మెకానిక్, బైక్ మెకానిక్ కూడా కాదు, సైకిల్ షాపులో మెకానిక్ పంచాయతీ సర్పంచ్గా గెలిచాడు, పూలు అమ్ముకునే ఆవిడ పంచాయతీ సర్పంచ్ అయ్యింది, సినిమా థియేటర్లో పనిచేసే వ్యక్తి, కూలీ పనిచేసే వ్యక్తి పంచాయతీలో వార్డు మెంబర్గా గెలిచాడు. ఇలాంటివి మీ పార్టీలో జరుగుతాయా, ఇంకో పార్టీలో జరుగుతాయా? కేవలం ఒక జనసేన పార్టీకి మాత్రమే సాధ్యం, అది మీరు గుర్తుపెట్టుకోండి. చేతగానోళ్ళు అనుకోవద్దు, అందరం మేము దిగుతాం. మీ ఏదో అన్నారుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, కుక్కల వ్యాన్లు వస్తే వెళ్ళండి, అందరూ సమయంను పాటిస్తున్నాం అంతే. ఆయన చిటికేస్తే నా జాబులు బిజినెస్లు ఇవన్నీ మాకు ఇవి, పవన్ కళ్యాణ్ గారి కోసం మాటిచ్చాం, నిలబడతాం, పేక్ కోసుకుంటాం. ఆయన నిజాయితీ పరుడు కాబట్టి, నీతి పరుడు కాబట్టి, నిజాయితీగా బతుకుతాడు కాబట్టి. ఎందుకు బ్రదర్ ఇలాంటి ఆడంగి పనులు దేనికమ్మా మీకు, ఎందుకమ్మా? మంచిగా ఉండండి. మీ పార్టీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు నాయకులు అంటే నాకు ఇష్టం, మీ పార్టీలో కూడా కొంతమంది నేను గౌరవిస్తాను, నాకు ఇష్టం, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని నాకు, నేను ఇవాళ నేను ఎప్పుడో 2009 ఆ టైంలో ఉద్యోగం వచ్చిన కొత్తల్లో రాజకీయాల్లోకి రావాలనుకున్నా, మీ పార్టీ నాయకులు నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉండేవాళ్ళు. ఏ పార్టీ అనేది కాదు, తప్పు చేస్తే ప్రశ్నిద్దాం, అందరం ప్రశ్నిద్దాం, మీరు ప్రశ్నించండి. మేము ప్రశ్నించామని చెప్పి మమ్మల్ని వచ్చి చంపేస్తే మీ బతుకులు కాళ్ళ కింద చెప్పులే అవుతాయి, మీ బతుకులు కాళ్ళ కింద చెప్పుల్లాగే ఉంటారా? లేదు, అందరం మంచి పొజిషన్లో ఉండాలి. భారతదేశం అందరం అంటే మన దేశం ముందుకెళ్ళాలా అనుకుంటే చూపించండి, మా తప్పులు చూపించండి. మా నాయకుల్లో కావచ్చు, మా అధినాయకుడు అవ్వచ్చు, మా పార్టీ నాయకులు అవ్వచ్చు, మాలాంటి వాళ్ళ దగ్గర తప్పులు చూపించండి, చూద్దాం. మీరు తప్పులు చూపించండి, వెతకండి. డబ్బుల పరంగా ఏ బ్యాంకులు దోపిడీ చేశాం, ఎవరికన్నా ఎగ్గొట్టారా? మా నాయకులు కావచ్చు, మా పార్టీ అధిష్టానం కావచ్చు, ఎవరైనా డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారా? దొంగచాటుకి డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారా? లూటీలు చేశారా? లుచ్చా పనులు చేశారా? బ్యాంకు దోపిడీలు చేశారా? లంగా పనులు చేశారా? ఏ కేసులు అని ఉన్నాయా? ఎవరి మీదన్నా మా పార్టీ నాయకులు అవ్వచ్చు, మా మీద అవ్వచ్చు, ఎవరి మీదన్నా కేసులు ఉన్నాయా? డబ్బులు ఎగ్గొట్టారని కేసులు ఉన్నాయా? అర్ధరాత్రి పూట ఇళ్ల మీదకి వెళ్ళి బొరుసులు తీసుకెళ్తాం, బోనాలు తీసుకెళ్తాం, చంపేస్తాం, లంగా మాటలు వద్దు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో అందరూ ఉన్నారు కదా, మాట్లాడుతున్నారు కదా అని కామ్గా ఉన్నాం. దూరం అవలా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేవాడు ఉంది కదా, కట్టగాలే వరకు ఆయన అభిమానిగానే ఉంటారని. ఎందుకంటే ఒక నీతి పరుడు, నిజాయితీ పరుడు, మన కోసం పుట్టాడు అనుకోవాలరా అతన్ని చూసి. మీరు మన కోసం పుట్టాడు అనుకోండి, ఆయనకి ఏదో వేల కోట్లు కావాలి, ఆయనకి ఏదో సంపాదించేసుకోవాలి, ఆయన ఏదో మోటార్లు మోయాలి, ఆయన ఏదో మోటార్లు మోసుకెళ్ళి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్ట రా చూడండి వచ్చి ఒకసారి ఆయన లైఫ్ స్టైల్ చూడండి వచ్చి ఎట్లుంటారు పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి చూడండి వచ్చి దేకండి
ఎట్లుంటారు పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు అట్లా? ఎందుకు నిజంగా మిమ్మల్ని తిట్టాలన్న ఉద్దేశం కానీ, నిజంగా మిమ్మల్ని ఒక్క మాట అన్న ఉద్దేశం కానీ మా జన సైనికుల్లో ఎవరికి లేదు. ఎందుకు ఇట్లా లంగా పనులు చేస్తారు? గెలిచారు కదరా మీరే, 151 సీట్లు గెలిచారు కదరా. అసలు మేము గెలుస్తామా లేదా, నెక్స్ట్ 24 ఎలక్షన్స్లో ఎప్పుడు వస్తాయో, నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా గెలుస్తామా లేదా అన్నది కూడా మేము ఆలోచించట్లా. మంచి కోసం మాట్లాడుతున్నాం, మంచి కోసం ఫైట్ చేస్తున్నాం. మీ పార్టీలో ఉంటే మేము కూడా బ్రహ్మాండంగా కాలు రగరేసుకొని తిరుగుతాం, డబ్బులు సంపాదించుకుంటూ అన్నీ ఉంటాయి. అయినా కూడా అదే వద్దు మనకి, డబ్బులు వద్దు, బొంగు భోషణాలు అయ్యే వద్దు మనకి. నిజాయితీపరం నమ్ముకున్నాం, ఆయన కోసం వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకు మీరు ఇలాంటి వ్యవహారాలు చేస్తారు? మీకోసం మాట్లాడుతూ ఉంటే ఆయన్ని తొక్కేస్తే ఏమైంది? ఆయనకి ఏమైంది? సినిమాలు చేసుకుంటారు, సూపర్ డూపర్ లైఫ్లో ఉంటాడు. ఆయనకేం పోయేదే ఉండదు, ఇది కూడా పోదు. ఆయనకి పోయేదేంది? మీ బతుకులు పోతాయి. మీ ఎందుకు మీకు అర్థం కావట్లా ఆ బతుకులు ఏంటనేది? మంచిగా ఉండండి. ఇట్లా ఇట్లా ఇట్లాగే ఉన్నారనుకో, సమయంను పాటించమన్నారు చూడండి. పిచ్చి కుక్కలనే పిచ్చివే కుక్కల వ్యాను చేతికి వెళ్తుంది, మీరు అందరు సమయంను పాటించండి అని. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరు చేతకనోళ్ళు లేరు. అరే ఇంతమంది గెలిచి కూడా మీరు ఎందుకు, ఎందుకు మీకు ఇది, ఎందుకు ఎందుకు మీకు ఇది, ఎందుకు? 151 మంది ఉన్నారు, ఎవరు లేరు, ఒకడెవడో గెలిచాడంట, వాడు జంపు, ఎవరు లేరురా, మా దగ్గర జీరో రా ఎమ్మెల్యేలు. నీ బతుకు గ్రంథి శ్రీనివాసరా ఎమ్మెల్యే నువ్వు, నీకు మళ్ళీ పవన్ కళ్యాణ్ రావాలా, అలా బాబు రావాలా? మేము వచ్చామనుకో గట్టిగా భీమవరంకి, నువ్వు ఇంట్లోకి వెళ్ళి దానుకుంటావు జాగ్రత్త. వద్దు అయ్యి, నువ్వేదో 151 మంది గెలిచారు, జీరో మేము ఇవ్వాలా? ఒక్కడు ఒకడు వచ్చాడు, ఆడు జంపు, ఒకడు వచ్చాడు పోయాడుగా, ఆడు కూడా ఆడెక్కడున్నాడు, ఇప్పుడే లేడుగా, ఆడు కూడా లేడుగా రా బాబు. ఎందుకు మీరు జీరో ఉన్న వాళ్ళని చూసి ఎందుకు మీకు ఇది నాకు అర్థం కాదు. జీరోకే ఇదంటే మాకు 10, 20, 30 వచ్చింది. ఏంది మీ మీ పరిస్థితి, మీ పరిస్థితి ఏంటి? అరే వద్దు, మంచిగా చేయండి, మంచి పరిపాలన ఇవ్వండి. పొగుడతాం, తప్పులు చేసినప్పుడు మాత్రం నిలదీస్తాం, తిట్టం నిలదీస్తాం, ఇళ్ళ మీదకి దారులకు వస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాం, మిమ్మల్ని తొక్కేస్తాం. సున్నా వచ్చిన మీద మీకు ఇదేంటి? 20, 30 వచ్చినాయిగా చంద్రబాబుకి, ఆయన మీదకి వెళ్ళొచ్చుగా, ఆయన మీదకి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి న్యూస్ పేపర్లు ఉన్నాయి, ఛానల్లు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఎవరు లేరు. ఎవరు లేరని మీరు అనుకుంటే అట్లా? మాలాంటి వాళ్ళు ఉన్నాం, మాలాంటి వాళ్ళు ఉన్నాం. పొడి చేస్తే ఒకడు మమ్మల్ని వచ్చి పొడి చేయలేదు, 10 మందిని పొడి చేయంత సత్తా ఉన్న వాళ్ళు ఉన్నాం. కానీ కాముగా ఉన్నాం, జాగ్రత్త. ఏదో పొడి చేస్తాం, చదువుకున్న వాళ్ళు రా, సంస్కారం ఉంది, మీరు కూడా చదువుకోండి. మీ బాబులేమో మీరు ఇప్పుడు పోయించి తప్ప తాగిచ్చి చదువు సంస్కారం లేకుండా తయారు చేశారు మిమ్మల్ని. మీరేమో వీధులు ఎమ్మడి పడుతున్నారు. మేము చదువుకున్న వాళ్ళం, సంస్కారం ఉన్నవాళ్ళం, 10 మంది బాగు కోరుకుంటాం. చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉన్నాయంట మాలు, మా అధినాయకుడు ఆయన చూసి అవి కూడా మార్చుకుంటాం. భయం మాకు, తప్పు చేయాలంటే మాకు ఇది, వామ్ము తప్పు ఏదైనా చేస్తే కళ్యాణ్ గారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని. నిజంగా అన్ని లీగల్గా వెళ్దాం, జాగ్రత్తగా ఉందామని ఏ రోజుకి ఆ రోజు మేము ఎంత భయపడతాం తెలుసా? ఎందుకంటే మా నాయకుడిని చూసి, మా నాయకుడు అంత నిజాయితీగా ఉంటాడు, అంత నిజాయితీ పరుడి దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి ఆయన కింద పనిచేసి చేయటం కూడా అదృష్టం రా బాబు. మీకేం తెలిసేది, ఆయన కింద పనిచేయటం అదృష్టం. మీకు తెలీదు అది, ఆయన వాల్యూ తెలీదు మీకు. మీకోసం వచ్చి పోరాటం చేస్తుంటే మీరు రేట్లు పెంచేశారా, అన్నీ పెంచేశారు, మీకేం తెలియట్లా. నాకేం, నాకు ఊడేది లేదు, పోయేది లేదురా, నాకు ఏ రేట్లని పెంచుకోమను, హైదరాబాద్లో ఉంటా, ఏముంది ఇక్కడ పెద్దగా పెరిగినవి లేవు. ఒకవేళ పెంచినా బాగానే సెటిల్ అయ్యాను, మంచిగానే ఉంటా, హ్యాపీగా ఉంటా, తింటా కూర్చుంటాం. ఇక మా నాయకుడు అంటారా, ఆయనకేమవుతుంది అసలు, ఆయనకేమవుతుంది, ఆయన లైఫ్ స్టైల్ తెలుసా? పశువులకి గిడ్డ ఇస్తూ ఒక ఆయన ఫామ్ హౌస్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ డబ్బు కోసం రాజకీయాలు పార్టీ నడపాలంటే డబ్బు కావాలి కాబట్టి ఇష్టం లేకపోయినా సినిమాలు చేస్తూ మీకోసం, మన కోసం, మన ఫ్యామిలీల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు వచ్చి పనిచేస్తూ ఉంటే మీకు ఏది ఇళ్ళ మీదకి వెళ్ళి దాడులు, ఇళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేయటం చేసే వాళ్ళనే ఆడింగిలు అంటారు, మనుషులు అనరాళ్ళు. ఎందుకంటే దాడులు చేయాలంటే
తొడగొట్టుకోవాలా, ఈక్వల్ సమవుజ్జి చూసుకోవాలా అంటే వెళ్ళి ఆడాల మీదకి వెళ్ళి దాడులు, పాప మిల్లలో పడుకునే వాళ్ళ మీదకి వెళ్ళి దాడులు కాదు. మేము 100 మంది వస్తాం, మీరు వస్తారా, మీకు దమ్ముందా, ఛాలెంజ్ ఉందని ఛాలెంజ్ విసిరి మేము యాక్సెప్ట్ చేసినాక అప్పుడు రావాలి. అది మగతనం అంటారు. ఇలా ఆడవాళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేసి గెలిచిన వాళ్ళ మీదకి వెళ్ళి పంచాయతీ సర్పంచులకే మీకు ఇది పడుతుంటే రేపు మున్ముందు మరి మీరు మీరే భయపడుతున్నారు, మీరు చేసే తప్పులకి మీరే భయపడతా ఉన్నారు. మేము భయ పెడట్లేదు మిమ్మల్ని, మీకు మీరే భయపడతా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మేము భయపడట్లా, మీరే భయపడుతున్నారు. చూసి 0 సీట్లు ఉన్నటువంటి పార్టీని చూసి మీరు భయపడతా ఉన్నారంటే మిమ్మల్ని మీరు ఎన్ని తప్పులు చేస్తున్నారు, ఎన్ని అరాచకాలు చేస్తున్నారో మీకు అర్థమవుతా ఉందా, మీకు అర్థమవుతా ఉందా? బ్రదర్ బాబుజీ ఎర్ర కండువా వేసుకుంటేనే వాళ్ళకి ఏంద్రా ఎర్ర కండువా, అరే గెలిచినప్పుడు గ్రంథి శ్రీనివాస్ ఎమ్మెల్యే నువ్వేం చేసావు గెలిచినప్పుడు, ఎంత పవన్ కళ్యాణ్ మీద గెలిచావు నేనని చెప్పి ఓ విపరీతమైన సెలబ్రేషన్ చేసుకోలేదా? మా వాళ్ళు పాపం పంచాయతీ సర్పంచులు గెలుచుకొని అక్కడ ఏదో సెలబ్రేషన్ చేసుకుంటే ఎమ్మెల్యే గారు ఎంత తప్పు అండి, మీరు అట్లా ఎంత తప్పు సార్, ఎర్ర కండువాలు వేసుకున్నారు ఏంద్రా, ఎర్ర కండువాలు వేసుకోకుండా మీ కండువా వేసుకుని ఎక్కడొస్తారు ఈ పార్టీ మీద గెలిచిన వాళ్ళు చెప్పండి శ్రీనివాస్ గారు, అది భద్రతేనా, అది మీకు భద్రతేనా? ఎర్ర కండువా కాకుండా నల్ల కండువా వేసుకొని వస్తారా, మీ ఆకుపచ్చ కండువా వేసుకొని వస్తారా, లేకపోతే మీ ప్రభుత్వ పత్రిక ఒకటి ఉందిగా మీ మానస పత్రిక, ఆ పత్రిక కలర్ వేసుకొని వస్తారా? రారు కదా, గుర్తుపెట్టుకోండి. అది ఎందుకు వస్తారు అట్లా? అరే 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 తప్పు తప్పు సార్, అలా చేయటం మీరు నేరం. ఎర్రకండువాలు వేసుకొని వస్తారు, అలాగే వస్తారు. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయంగా మాట్లాడండి, నామినేషన్స్ వేయనీయకుండా చేయకండి, అట్లాంటి పనులు చేయకండి, మంచిగా ముందుకెళ్ళండి. మీకు మీరు మంచి పనులు చేస్తే డెఫినెట్గా సెల్యూట్ కొడతాం. మా అధినాయకుడే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాడు, మేము సెల్యూట్ కొడతాం, మంచి పనులు చేయండి. మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం లేదు, మీ ఎమ్మెల్యేల మీద అంతకంటే కోపం లేదు. మీ ఎమ్మెల్యేలు మాకు కూడా ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఏంట్రా, అదే పద్ధతి. మన ఎమ్మెల్యేలు వాళ్ళు మన రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, మన ఎమ్మెల్యేల మీద మనకు కోపం ఉండదు. కానీ ఒక ఎమ్మెల్యేనే సాక్షాత్ రోడ్డు మీదకి వచ్చి తొడగొట్టి ఎర్రకండువాలు వేసుకున్నారు రెండు రెండు ఒక రాజకీయ పార్టీని తొక్కేసే అధికారం ఆయనకి లేదు. రాజ్యాంగబద్ధంగా వెళ్ళండి బ్రదర్. హౌ ఆర్ యూ ఇన్బాక్స్ మీ ఆఫీస్ అడ్రస్ ఆయన లాంగ్ టైమ్. యా నేను అమెరికాని చూసినాక కొంచెం వేరే వేరే పనుల్లో కొంచెం బిజీ అయ్యాను. అండ్ మీరు అందరూ మాట్లాడుతున్నారు, బాగుంది. పార్టీ ముందుకెళ్తే డెఫినెట్గా పార్టీకి ఎప్పుడు మేము అండగా ఉంటాం, మా అవసరం ఉన్నప్పుడు పార్టీకి ఎప్పుడూ ఉంటాం, నిలబడతాం. జనసేన పార్టీని ఒకసారి నమ్ముకున్నాడు బయట పక్కకి ఎక్కడికి వెళ్ళడు. కానీ ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నాయకుడి దగ్గర పనిచేయడం మన అదృష్టం. మేము ఎప్పుడు కూడా గొడవలకు వెళ్ళే మనుషులం కాదు ఎమ్మెల్యే గారు. సో మిమ్మల్ని తిట్టాలన్న ఉద్దేశం లేదు సార్, మీరంటే మాకు రెస్పెక్ట్ ఉంది. కానీ మీరు మాట్లాడిన భాష, పవన్ కళ్యాణ్ వస్తాడో వాడి బాబు వస్తాడో అన్న భాష మాత్రం చాలా గర్హనీయమండి, అది చాలా కోపం తెప్పించే భాష. అది మాట్లాడకండి, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మీరు పద్ధతిగా మాట్లాడండి. గెలిచారంటే గెలుస్తారు సార్, మీరు కూడా గెలవండి, మీరు కూడా గెలవండి. 151 గెలిచారు సార్ మీరు, 151 గెలిచారు. మంచో చెడో మరి మీరు గెలిచినప్పుడు మేము మీ విజయాన్ని మేమేం మాట్లాడలేదే, గెలవండి. హాయ్ బ్రదర్ లక్ష్మీనారాయణ. యా చాలా రోజులు అయింది వచ్చి లైవ్కి, నేను లైవ్లు రావట్లేదు రీసెంట్గా, సో ఇప్పుడే రావటం. ఏమంటే డెఫినెట్గా మనం పార్టీకి పార్టీ కార్యకర్తల మీద దాడులు పాల్పడినా పార్టీకి అవసరం ఉన్నా ఎప్పుడు కూడా ఊరుకునే క్వశ్చనే లేదండి, తప్పండి. అది తప్పు చేసిన వాళ్ళని హాయ్ రాజేంద్ర మూర్తి నరసింహ హలో, మాది తెలంగాణ కానీ స్పీచ్ ఇక్కడ స్పీచ్ సూపరా కాదు రవి యాదవ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ మనం కలిసి ఉండాలి. కళ్యాణ్ గారు ఒక మంచి మనిషి మన కోసం వచ్చి రవి పిఎస్పీకే మాస్, యా మాస్ అంటే మనం చదువుకున్నాం సంస్కారంగా ఉంటాం, లోపల మాస్ అట్లాగే ఉంటుంది. మనం బయట పెట్టం వాళ్ళలాగా,
రోడ్ల మీదకి వెళ్ళి అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముల్ని పట్టుకొని కొట్టేసి వాళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేసి 100 మంది ఉన్నారుగా చూసుకొని వెళ్ళి అంత కుసంస్కార హీనులు మనం కాదు. అలా ఉండద్దు కూడా ఎవరు కూడా. మనం పద్ధతిగా వెళ్దాం, పద్ధతిగా ఉందాం, మంచిగా ఉందాం, వాళ్ళని కూడా గౌరవిద్దాం. ఏమన్నారండి కళ్యాణ్ గారు? కళ్యాణ్ గారు ఏమన్నారు చెప్పండి. నిన్న ఎంత సంస్కారంగా మాట్లాడారు. అలాంటి సంస్కారం మీ నాయకుల్లో ఎవరికైనా వస్తుందా? తెచ్చుకోమనండి అలాంటి సంస్కారం. సెల్యూట్ కొడతాం వాళ్ళని మేము. సంస్కారం ఉండండి. మీరు మంచి చేస్తే అసలు మా నాయకుడు సినిమాలు చేసుకుంటారు. నిజంగా మంచి చేయండి. అన్ని రేట్లు పెంచి ఒక పక్క రేట్లు పెంచి ఒక పక్క డబ్బులు ఇవ్వటం అది కాదండి మంచి చేయడం అండి. కొన్ని మంచివి ఉన్నాయి కాదని ఎవరన్నారు? కాదని ఎవరున్నారు? మీరు కొన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు మా కళ్యాణ్ గారు స్వయంగా ఆయన చెప్పారు కదా మీరు మంచి పనులు చేస్తున్నారని. సో అట్లాగే ఉండండి, మంచి పనులు చేయండి, మంచి చేయండి. ప్రజలకు మంచి చేయటమే కదా అల్టిమేట్ కావాలి. మన రాష్ట్రం డెవలప్ అవ్వాలి. తెలంగాణ నుంచి విడిపోయినాక తెలంగాణనేమో మిగులు బడ్జెట్లా ఉంది, మందేమో లో బడ్జెట్లో ఉంది. ఆ బడ్జెట్ను మీరు రికవర్ చేయాలే కానీ ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి జనాలకి ఇచ్చేసేసి రోడ్లు వేయించకుండా ఎక్కడి అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తిరగాలన్నా భయం వేస్తుంది. రోడ్లు లేవు, ఎక్కడ బాగుండి రోడ్లు లేవు. రోడ్లు లేవని మీరే అడగండి, మేమెందుకు? మీరు అడగండి, మేము అవడం అడగం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడగండి, రోడ్లు వేయండి సార్, సీఎం గారు డబ్బులు వద్దు మాకు, ఇట్లాగా రోడ్లు వేసి పెట్టండి అని చెప్పి అడగండి. ఏ హాయ్ రాజేష్ పిఎస్పీకే. లక్ష్మీనారాయణ విష్ణు ఇస్ బ్యాక్. మనం ఎప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఏం లేదు బ్రదర్, ఎప్పుడు ఉన్నాను. మనం పార్టీలోనే ఉంటాం, పార్టీతోనే ఉన్నాం, ఎప్పుడు మనం మాట్లాడుతూనే ఉంటాం. కాకపోతే వాళ్ళ మాస్ కాదు, అదో రకం మంది అంతే. అది వాళ్ళకి మనం మాస్ ఉండం రవి, మనం అదో రకం. ఆఫ్టర్ గ్యాప్ బాస్ ఇస్ బ్యాక్. గ్యాప్ ఏం లేదబ్బా, మనం ఎప్పుడు చూస్తూనే ఉంటున్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. లాక్డౌను అవన్నీ వచ్చాయి, కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా దాటి మనం ముందుకు వస్తున్నాం. చాలా బాగా మాట్లాడు మీ మాటలకు హృదయపూర్వక థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా నిలబడండి, కళ్యాణ్ గారి కోసం నిలబడండి. మనకు మీడియా లేదు మెయిన్, ఆ మీడియాలో నిజంగా దారుణం అండి. మీడియా లేదు, సో మనమే మీడియా అవుదాం. మీరందరూ రండి, అసలు మనమే ఒక మీడియా కూడా స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మన దాంట్లో సోషల్ మీడియా స్టార్ట్ చేద్దాం. ఆఫీస్ మందే ఉంది, మీడియా లేదు. సో మీడియా మంచి యూట్యూబ్ ఛానల్ మంచి స్టార్ట్ చేద్దాం. సపోర్ట్ చేయండి అందరూ కూడా కొంచెం బాగా గట్టిగా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.